నంద్యాల జిల్లా నూనెపల్లి సమీపంలోని రైస్ మిల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం మినీ వ్యాన్ ను ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతురాలు గాజులపల్లెకు చెందిన లక్ష్మీదేవ్ గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం వాహనాన్ని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డీసీఎం మినీ వ్యాన్ ని సీజ్ చేసి డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఏ మురళీమోహన్ తెలిపారు. గాజులపల్లి నుంచి ఒక ఆటో ముందుకు వచ్చింది. ముందుకు నుంచి ఒక లారీ డీసీఎం వ్యాన్ లారీ మినీ లారీ గాజులపల్లికి పోతుంది. ఆ గిలివి బ్రిడ్జి సమీపంలో లారీ డ్రైవరు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి తీసుకెళ్లి ఆటోను కుదరడం వల్ల స్పాట్లో ఒక లక్ష్మీదేవి అనే 50 సంవత్సరాల మహిళ చనిపోయింది. తర్వాత మిగతా వాళ్ళు కూడా దాని ద్వారా నలుగురికి గాయాలయ్యాయి. దాన్ని హాస్పిటల్ పంపించాము. దాని మీద ముందుగా మన వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దాని మీద కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. చనిపోయిన వాళ్ళ బంధువులు పంపిస్తున్నాము. కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని డ్రైవర్ మీద కఠినమైన చర్యలు తీసుకున్నాము.